Excella India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. ఇక్కడ అందమైన రంగురంగుల బొమ్మలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? జీవకళ ఒట్టుపడేలా ఉన్న ఈ బొమ్మలు వెనకాతల కష్టపడేవారి కష్టాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందామా? యాక్చువల్లీ ఈ బొమ్మల తయారీ కోసం రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చి మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా ఈ బొమ్మలు తయారు చేయడంలో నిమగ్నమై ఉంటారంట. అసలు ఈ బొమ్మలు తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు వాడతారు, ఎంత సమయం పడుతుంది, మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందామా? బొమ్మలు తయారు చేసేవారు మన ముందు ఉన్నారు. అసలు రోజుకి ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు, ఈ బొమ్మల యొక్క పేర్లు ఏంటో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు కదా ఈ బొమ్మల్ని, వీటిని ఏమంటారు? ఇవి ప్లాస్టర్ పారిస్ బొమ్మలు అంటారండి. మన 20 సంవత్సరాలు బట్టి ఈ పని చేస్తున్నాం, ఇదే చేస్తాం. మనకి దయ పని తప్ప మనకి బొమ్మల పని రేట్లు రావు. మంది సంతూర్ రాజస్థానండి. మంది ఇక్కడ రాజస్థాన్లోనే ఎక్కువ ఈ బొమ్మలు తయారని? రాజస్థాన్లో ఈ ఊర్లో చేస్తాం, రాజస్థాన్లో కాదండి. రాజస్థాన్లో వేరే పనులు ఉంటాయి, ఆ పనులు మనకి రావు కాబట్టి ఇక్కడికి వచ్చామండి. రాజస్థాన్ ఈ బొమ్మలకు ప్రసిద్ధి, అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ చేస్తాం. అవునండి, రాజస్థాన్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ చేస్తాం. మన కుటుంబాలంతా ఈ పని చేస్తామండి. ఈ పని తప్ప మరి ఏ పని రావండి. ఓకే, అంటే ఎన్ని రకాల బొమ్మల్ని తయారు చేస్తారు? ఇక్కడ రకరకాల అచ్చులు ఉన్నాయి కదా. అన్ని రకాలు ఉంటాయండి, ఇంచుమించు ఒక 70 రకాలు ఉంటాయి. అన్ని ఏవి కావాలంటే ఏ బొమ్మలు ఉంటాయి మన కదా. అదే ఇప్పుడు మీరు ఒక కెమికల్ ఒక మెటీరియల్ కలిపి వేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారండి. వైట్ సిమెంటు, అదే వైట్ సిమెంట్ మన ఇక్కడే వస్తుంది, వైజాగ్ నుంచి వస్తుంది. ఒక బొమ్మ తయారవడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఒక రోజుకి మేము 200 బొమ్మలు తయారు చేయగలము. అదే అన్ని అచ్చులు ఉంటాయి, అన్ని టైమింగ్ బట్టి చేస్తాం మేము. ఇప్పుడు అచ్చుల్లోని ఆ లిక్విడ్ వేశారు కదా కెమికల్, దాని అదే ఒక బొమ్మ అలా రావడానికి 1 గంట 2 గంటలు అయిపోతుంది? గంట సేపు పడుతుంది అండి, 2 గంటలు అవసరం లేదు. గంట సేపు అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఒక రౌండ్ వేసాము, రౌండ్కి బొమ్మ తయారు అయిపోతుంది. మరి ఇంకేం చెయ్యక్కర్లేదు, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ సిమెంట్ అనేది అలా వేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తే అయిపోయింది అంతే. అంటే తక్కువ టైంలో బొమ్మ చేతికి వచ్చేస్తుంది? తక్కువ టైంలో వచ్చేస్తుంది. అంటే ఎంత బొమ్మలు ఒక రోజుకి ఎంత వస్తుంది మీకు ఈ బొమ్మలు? మామూలుగా చేయడం అయితే ఒక 200 బొమ్మలు ఒక రోజు ఫిక్స్ చేసేస్తామండి. ఎందుకంటే మనం ఇంకా చేయలేము, ఎన్ని చేస్తాం ఎన్ని చెప్పాలండి. సీజన్ ఉంటుంది అంటే పండగ సీజన్లో ఎక్కువ అవుతాయి. అంటే యాత్రల సీజన్ కాబట్టి ఎక్కువ అవుతున్నాయండి మాకు. ఆల్రెడీ ఇప్పుడు పండగ సీజన్ అవుతుంది యాత్రలు, దానివల్ల బొమ్మలు ఎక్కువ పర్లేదు, బాగానే అవుతున్నాయి యాత్ర. ఈ బొమ్మల తయారీకి ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు? మొత్తం ఫ్యామిలీతో పాటు సహా ఇక్కడ ఉంటామండి మేము. అది రాజస్థాన్ నుంచి వచ్చాం, ఇక్కడ ఉంటాం అంతే. ఇక్కడ వచ్చి మాకు 20 సంవత్సరాలు అవుతుందండి. బొమ్మ మీద ఎంత లాభం వస్తుంది? బొమ్మ మీద అంటే మనకి టన్నుల మీద వస్తుంది అండి. మనకి టన్నుల మీద అంటే సిమెంట్ లోడ్ వస్తుంది మనకి. మామూలు మేమైతే చేస్తాం, వంట దగ్గర పని చేస్తాం అంటే. ఆ వంట మనం లెక్క చెప్పరు కదా అంతే. సరే చూసారుగా, ఇక్కడ కొలువైన రకరకాల అందాల బొమ్మలు, వాటి వెనకాతల వారు పడుతున్న శ్రమ, అంటే చాలా ఈజీగా వితిన్ 1 or 2 అవర్స్లోనే ఒక బొమ్మ తయారవడానికి పట్టే సమయం కూడా. ఇక్కడున్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా సుమన్ టీవీ విజయనగరం.